నమో స్థలమిక చూడడు కథనము అతనికి చెడుగుడు చెత్రు శిరస్సుల నొదలడు అసాధ్యుడు కనపడి తుడుకుక సాగడు తలపడి వెరుగడు గెరగడు తలచిల గురినిక బదలడు అసాధ్యుడు కరుణగ కరిగిన వరుణుడు కొలిమిగ రగిలిన అరుణుడు ఈడుత హింసగ మానడు అసాధ్యుడు అతడే అనితర సాధ్యుడు అతడే అభినవ పాత్రుడు అతడే 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 అసాధ్యుడు వెళ్ళి మీ బాస్ తో చెప్పండిరా, వాడి స్టేట్ లో ఎక్కడ ఏవైనా చేయగలడేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకలేడరి. ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు. వెళ్ళండి. వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుణ్ణి తలుచుకుంటున్నాడు. ఇదే తప్ప పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒరే అనగానే వాడెవరో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు. అది తెలిసి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. ఆగిపోయానే నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా. ఏ పార్థు, నేను పదంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో, లేదంటే ఈ మంటల్లో పడి మోడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10.
మగాడైతే రమ్మన్నవాటగా ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సెసలైన మగాడెవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 2 సీఎం 190 చెప్తాడయ్యా, అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోను ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు మీద జును చలాయిస్తామని అంటారు. 3 4 5 6 7 8 9 ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడు వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నా లాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పు లేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాశ్ను అరెస్ట్ చేయవయ్యా. అవునయ్యా, హోమ్నే ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. నీకన్నా పిచ్చిపట్టిందా, అన్నన్ని అరెస్ట్ చేస్తావా? నువ్వు కొంపదేశ పార్టుగాడి కన్నా భయపడ్డావా? అరే జీవి, నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువరా. అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు. తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు, వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు. ఇప్పుడు చూడు చేస్తా ఫోన్. బయటికి వెళ్ళారండి. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరు మీదకి పోతాడా? నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి అర్ర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 ర్
తీరా తాళం. సార్ ఏసీపీ గారు. ఏసీపీ ఎవడ్రా? వాడిని ఎప్పుడో తీసేశాను, రేపటి నుంచి నువ్వే ఏసీపీ. తీరా తీయరా తాళం, తీరా. ప్రకాష్ నేను వచ్చేసా, నీకేం భయం లేదు. ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా? ఆ ఏసీపీ కాదు, పార్ధు గారు వచ్చినా సరే నేను వచ్చేసా. మనల్ని ఎవడు పేకలేడు. Thank you, sir. Wish you all the best. Home Minister Kani Koteswar Rao Adrushyam. ఇన్నాళ్ళు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించొస్తున్నాను రా. అరే నువ్వేంట్రా 420 గళ్ళ ఇక్కడున్నావు? బయటకొచ్చానంటే రావు రాలేవు. వీడి మీద ఉన్న ప్రతి ఒక్క కేసుని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. వీటిల్లో 90% కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీ కాదు, డైరెక్ట్ గా అండమాన్ జైలుకే. ఆరావకు రాయ్ ప్రకాష్, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని. ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు, తులిపేస్తా. నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా, నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా. ఇన్నాళ్ళకి తీరింద్రా నా కళ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.